సో నాకు మీ సంగతి తెలియదు కానీ చిన్న ఉన్నప్పుడు నాకైతే స్కూల్కో చదవడం అంటే అస్సలు ఇష్టం ఉండకపోయేది. అసలు నేను ఏం చదువుతున్నా, ఆ చదువు నాకు ఎట్లా ఉపయోగపడుతుంది అనేది పెద్ద డౌట్ ఉంటుండే. అంటే అఫ్కోర్స్ ఇట్లా ఆలోచించడం కూడా రాంగే, కాకపోతే ఆ నాలెడ్జ్ అనేది మనకు ఎట్లా ఉపయోగపడుతుంది, దాంతో ఎట్లా ఏం చేయొచ్చు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనకు తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే, మనం ఏదైనా నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆ ట్రైనింగ్కి పే చేయాలి, దాని తర్వాత లాంగ్ టర్మ్ మనం ట్రైనింగ్ తీసుకొని అప్పుడు ఎర్నింగ్ని స్టార్ట్ చేస్తాం. అట్లా కాకుండా స్టడీతో పాటు ఎర్నింగ్ కూడా సేమ్ టైం ఉంటే, సేమ్ టైం కాదు నాట్ మోర్ దెన్ 10 మినిట్స్లో మన ఫస్ట్ ఇన్కమ్ని మనం సంపాదించవచ్చు. సో అందుకోసం నేను మీకు మెగా ట్రేడర్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ బినామో ప్లాట్ఫామ్ ద్వారా మనం ట్రేడింగ్ ద్వారా మనీని సంపాదించవచ్చు, అండ్ ఇక్కడ మనం కొత్త కొత్త టెక్నిక్స్ని కూడా నేర్చుకోవచ్చు. సో ఈ మెగా ట్రేడర్ అనే ఛానల్ ద్వారా నేనేం నేర్చుకున్నాను అని అంటే, కమ్యూనిటీ సపోర్ట్ అండ్ అట్లనే ట్రేడింగ్ చేసిన పర్సన్ సపోర్ట్ ఉంటే మనకు ఎంత హెల్ప్ఫుల్ అవుతుందనేది తెలుసుకున్నాను. అండ్ అంతేకాక సక్సెస్ కావాలి అంటే డిఫెక్ట్స్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. సో ఇక్కడ 800 to 1000 rupees నుంచి స్టార్ట్ చేసి 80,000 to 1,00,000 వరకు సంపాదించవచ్చు. సో ఈ ఛానల్ ద్వారా డైలీ 5 to 10 minutes చదువుకుని డైలీ 1000 rupees వరకు ఇక్కడ సంపాదించవచ్చు. మరి ఇంకేది కలిసం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమ్యూనిటీ ఆఫ్ ట్రేడర్స్ మెగా ట్రేడర్స్ తో జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. గుడ్ మార్నింగ్ అందరికి. సో ఢిల్లీకి వచ్చినాము, నిన్ననే ఉన్నాము, కాకపోతే రూమ్ చూపిద్దామంటే కుదరలేదు, కొంచెం అలసిపోయిన వచ్చినాక చూపిద్దాం అనుకున్నా, తర్వాత పొద్దున్నే చూపిద్దాం అనుకున్నా, అందుకే స్విమ్మింగ్ పూల్ చూపించేసిన మీకు ఆగ్రా దాంట్లో. ఇప్పుడు రూమ్ చూపిస్తా, సో ఫస్ట్ బయటకి చూపిస్తా, ఓకేనా? సో ఇట్లా లైన్ ఉంటుంది నుంచి ఏడు దాకా. మిస్టర్ గంగూలీ మాత్రం రెడీ అవుతుంది. అక్క గంగులు ఇవన్నీ మనం చూడలేము, హ్యాంగర్స్, ఐరన్, లాకరు, ఎక్స్ట్రా పిల్లో అన్నీ ఇచ్చారు గంగులు. ఒక ఎక్స్ట్రా ఫుడ్ తీసుకొని బయట పెట్టకపోతుంది కదా. సో ఇదేమో చెప్పులు, అండ్ ఇక్కడ తిన్న ఫుడ్ లేట్ పెట్టాలన్నమాట. కానీ మేము రాత్రి లేటుగా వచ్చినాం కాబట్టి ఏం తోకులు చేయలే. నెక్స్ట్ కీ. ఈయన రెడీ అవుతారు, ఈయన పట్టించుకోవద్దు, ఎలా కాలం రెడీ అయితేనే ఉంటాడు. సో ఫస్ట్ బాత్రూమ్ చూపించేస్తా. సో ఇది బాత్రూమ్, తర్వాత ఇది చిన్న షవర్ పార్టీషన్ వచ్చిన షవర్ ఏరియా, ఓకే. తర్వాత ఇక్కడనే ఒక బ్లో డ్రైయర్ ఇచ్చారు. ఈ ట్యాప్కి కూడా హాట్ వాటర్ కూల్ వాటర్ వస్తుంది కాబట్టి బతికినాం ఢిల్లీలో, లేకపోతే ఇదేమో బూత్ అద్దం. నెక్స్ట్ ఇదంతా బెడ్. ఓ ఓవర్ యాక్షన్. ఏ తులరాజు ఒక ఆయన చి. సో ఇది ఓపెన్ చేయి. ఇక్కడ హాట్ వాటర్కి ఇచ్చారు పాల ప్యాకెట్లు ఉన్నాయి. ఫ్రిడ్జ్ చూపి, ఫ్రిడ్జ్ ఏముందా? ఏముండదు కానీ ఇవన్నీ ఓపెన్ చేసి వచ్చలేదు. చిన్న ఫ్రిడ్జ్, కొంచెం పెద్దది కావాలి నాకు. నీకు అవసరం లేదు, నాకు కావాలా? అరే మెల్లగా కుంకుమ కట్టుకున్నాడు. ఎందుకో ఎందుకో చెప్పు. స్కిన్ మంచి అవుతాట, హార్ట్ కొంచెం, దీన్ని ఏమంటారు, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇమ్యూనిటీ పవర్. ఇమ్యూనిటీ పవర్. నేను ఇంగ్లీష్ మీడియం కాదు, తెలుగు మీడియం. అట్లా రోజు రెండు తింటున్నాం, పాలలో అల్పుకొని తినాలి, కాకపోతే ఇప్పుడు పాలు అవైలబుల్ లేవు కాబట్టి ఇట్లా చేస్తాం, అంతే కదా. నువ్వేం చెప్తుంది, నువ్వేం చెప్తుంది. బాయ్ బాయ్, గుడ్ నైట్. సో ఇప్పుడు ఢిల్లీ టూర్ చేయబోతున్నాం అనమాట. నా మైండ్లో ఏమేమి చూడాలని ఉందంటే, సరోజినీ నగర్ మార్కెట్, చాందిని చౌక్లో ఫుడ్ బాగుంటుందట, రెడ్ ఫోర్ట్, దాని తర్వాత ఇండియా గేట్. ఈ నాలుగు ఈరోజు కవర్ చేద్దాం అనుకుంటున్నాం, ఏమవుతుందో తెలియదు. ఇంకా ఇక్కడ లోటస్ టెంపుల్ అని ఉంటుందట, ఇంకా టెంపుల్ గార్డెన్లు టైం లేదు. ఓకే పోదాం. బారి పెద్ద మనిషి సిగ్గుండాల కొంచెం అన్న, 3 ఫోన్లు మర్చిపోయాడు. ఆ లేట్ చేస్తారని నేను ఉండబోతానని ఆ బ్యాగుల గడ్డు ఉన్నట్టు చూడండి. ఎందుకు ఇట్లా భయపెట్టేటట్టు గివ్ వేసారు నాకు అర్థమవుతలేదు. రూమ్ రూమ్కి ఒక జీవి బొమ్మ వేసారు వీళ్ళు. సో రెడ్ ఫోర్ట్ కోతున్నాము. రెడ్ ఫోర్ట్ పక్కనే ఇండియా గేటు. ఇండియా గేట్ అయిపోయినాక సరోజినీ నగర్, అంతేనా? ఇంకెంత దూరం చూపిస్తుంది రెడ్ ఫోర్ట్? 6.5 అంటే 1.5 కిలోమీటరా? 6.5. ఓకే ఓకే ఓకే, 6.5 కిలోమీటర్స్.
1.5 అన్నట్టు అనిపిస్తుంది. మైండ్ ఏమనో ఉంది. ఇది ఢిల్లీ రోడ్లు. ఇక్కడ 12 అయినా ఇంత ఇట్లా ఏమంటారు స్నో ఉన్నట్టే చలి పెడుతున్నట్టే ఉంది తెలుసా. వామ్మో ఇంత కష్టం. అసలు కరెక్ట్ 12 అవుతుందా? కార్లో ఏసీ లేకుండా తిరుగుతున్నాం. మళ్ళీ అందరూ స్వెటర్లు. హలో. మంచి మంచి పొగ పొగే ఉంది. ఇంకా మనకు లెఫ్ట్ సైడ్ వెళ్తే సుప్రీంకోర్టు వస్తుందంట. సుప్రీంకోర్టు అని చెప్పినా నేను? నీకు కోర్టు అని చెప్పినా? సుప్రీంకోర్టు అని ఉంది ఆడ బోర్డు చూసినాను నేను. సరేనా, నాటకాలు చేయకు పెద్ద. ఏం తెలియదు అనుకుంటాను. నాకు హైకోర్టు హైదరాబాద్లో ఉంటాయి, సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉంటాయి. చదువుకొనే వచ్చిన నేను. ఏం చదువుకున్నా? గాడిద పని దోమలేండి చిన్న ఉన్నప్పుడు. అండర్ గ్రౌండ్ ఇది పైన బ్రిడ్జ్. మనం ఢిల్లీలో ఉన్నావా గంగుల్? Yes, of course. నాకు అసలు తినేందుకు రోడ్డు మీద ఏం కానస్తలేదు గంగులు. ఒక హోటల్ కానస్తలేదు, ఒక ఇడ్లీ దోశ బండి కానస్తలేదు. ఎందుకు ఇట్లా? ఏమ ఢిల్లీ అంత రిచ్చా? లేకపోతే ఇల్లు మొత్తం డైట్ మెయింటైన్ చేస్తారా? ఏం అర్థమైతలేదు కదా. హోటళ్ళలోనే తింటారచ్చు. మన లెక్క చిన్న చిన్న హోటల్ ఉండవచ్చు. ఇడ చిన్న చిన్న హోటల్ ఉండేటట్టు లేవు. పెద్ద పెద్ద హోటల్ ఏ హోటల్ కనిపిస్తలేదు. రాత్రి కూడా ఎంత దుఃఖం వచ్చింది అనుకున్నారు. ఉన్న హోటల్లో ఫుడ్ తినడం అంటే 3 రోజులు ఈ అమ్మ సప్పగా. సరే బయట ఇట్లా తిందామంటే దొరకలేదు. కనీసం టిఫిన్ చేద్దామంటే చాయ్ కనిపిస్తలేదు. ఇప్పుడు చాలా గంట అవుతుంది. అదే కదా, ఒక్క దగ్గర ఒక టీ స్టాల్ కనిపించిందా? ఎందుకట్లా అడుగు అడుగుంటది కడుపు నింపుడే. ఫస్ట్ తిన్నాక మాట. వెజ్జా నాన్ వెజ్జా స్నాక్సా పానీపూరా ఏం కావాలంటది ఇట్లా అల్లాడిచ్చేసి పడతాం. ఎయిర్పోర్ట్ లో దిగిన నుంచి పడితే నువ్వు ఏడుకోతే అడదాకుంటా కదా. ఇది అసలు ఏం లేదు. ఇట్లా చలికాలం అని ఇట్లా బంద్ పెట్టుకున్నారా లేకపోతే ఏందనేది నాకు ఏం అర్థమైతే లేదు. కానీ ఆకలి అయితే ఘోరంగా అవుతుంది. సో రెడ్ ఫోర్ట్ రోడ్కి ఎంటర్ అవుతున్నాము. లెఫ్ట్? నువ్వు లెఫ్ట్ ఇస్తే చాలు కదా. నేను కూడా ఇట్లా తిప్పుతున్నా లెఫ్ట్. ఎందుకో పిచ్చిగా రెడ్ ఫోర్ట్ అక్కడ బోర్డు కానొచ్చింది నాకు. ఇక్కడంతా బ్యాటరీ ఆటోస్ ఉన్నాయి. పార్కింగ్ ఇక్కడ పెట్టుకోవాలట మనం. ఎక్కడ దంగులు లోపల? అది పార్కింగ్ ఏరియానా? అవి నేను కాదు మై ఏల్పూరి. ఇంత పొద్దునే తింటే బతుకుతామా? చూడు టికెట్ తీసుకోవాలట. పైసలు తెచ్చుకున్నావా? ఖాళీ పైసలు లేవు. ఎంత గంగుల్ టికెట్? 160 రూపీస్. నీ అంత? 80 రూపీస్. గూగుల్ పేనా ఫోన్ పేనా? పేటిఎం. పేటిఎం కరో. ఇప్పుడు ఎట్లా పోవడు? మా గోల్కొండ కోట లెక్క కదా. ఫోటోలు దిగుతారు మంచిగా. నన్ను దించచ్చు కదా. మా ఏడుకో మన తెలుగు వాళ్ళే ఉన్నారు. ఫోటో దిగుదా, గ్రూప్ ఫోటో దిగుదా అనుకుంటా మాట్లాడతారు మన వాళ్ళు. ఒక ఫోటో దించే నన్ను కూడా. ఆగే దించుతానే. ఇంకా ఎంట్రీ అన్న అవుతావా కాదా? మంచిగా ఆయన సెల్ఫీ దించుకుంటా. మన కెమెరా ఇచ్చే నేను దించుకుంటా ఫోన్ ఇచ్చి గట్టి పోతారు. ఇట్లా పోవాలనుకుంటా. అట్లా రానియారనుకుంటా. అదే కదా. వాళ్ళు కూడా అట్లా పోతలేరు. ఫోటో కోసం పోతుర్రు. వాళ్ళది కూడా మనకే బాధ. చూసినావు దొంగలు, మనకు అవసరమా డిస్కషన్? మంది ముచ్చట్లు అవసరమా మనకి? మనకి కావాల్సే అది. మంది ముచ్చట్లు జోరుంది కదా. కానీ నాకు మీద జనాలు కానిస్తలేరు. లోపలికి పోయి ఇటే వచ్చేటట్టున్నారు గంగులు. మీదికి ఓనిస్తలేరు. అక్కడ చాలామంది మిలిటరీ ఆఫీసర్స్ కాపలా కాస్తున్నారు. నాకు తెలిసి మనంలో మీ దాకా ఓనియరు. ఏదో లోపల చూడిస్తారు అనుకుంటున్నాను నేను. ఇదేంటి గేట్లు? గేట్లా? ఈ అమ్మ జైల్లోకి వచ్చిన ఫీలింగ్ వచ్చి ఒకటి. అదే కానీ నిజం జైలుకి వచ్చినట్టు అయిపోయి. షాపింగ్ రెడ్ ఫోర్ట్ లో ఉంది.
ప్రిపేర్ చేస్తున్నారు కదా గంగ రాయి ఎంత బందోబస్తు పిల్లలు వేసిందంటే అబ్బా ఈ రాయి ఈ కలర్లు ఎందుకు ఉందో మరి ఇక్కడ ఒక గైడ్ ఉంటే మనకు చెప్తుండే గైడ్ ఏం లేదు ఎంత నీట్ ఫినిషింగ్ కదా ఎంత డీటెయిల్ ఉంది వర్క్ అంతా ఇది ఇక్కడ అటు ఇటు సలాకలు పెడతారు నైట్ లైట్ పెడితే అదిరిపోతుంది గంగులు ఇక చూడు లైట్లు పెట్టిరా లైట్లతోనే అది సూపర్ కొట్టేటట్టు ఉంది అదేందో నైట్ కూడా ఎంట్రీ ఉంటుందేమో మరి ఎన్ని రోజులకి ఆనంద పడే లోపు అయిపోయాయి కదా ఎట్లా పోవడు గంగులు ఇండియా గేట్ కి అట్లా ముందు నుంచి పోవచ్చు ఇట్లా పోవచ్చు ఇట్లా పోవచ్చా ఇట్లా పోవచ్చు ఇట్లా పోయి ఆడ రోడ్ దాటాలి ఓకే ఇటు సైడ్ అంతా ఏమో ఉంది కదా చూద్దాం మరి ఇట్లా పోదాం అబ్బా ఫుడ్ ఇప్పుడు గీడ కానచ్చే గంగులు మరి నాకు లవ్ డ్రింక్స్ నాకు ఆలు పరాట అనుకో ఆలు పరాట మిగతా ఆలు పరాట ఆలు పరాట రైస్ छोले कुलचे है जी रायता है मूली गाजर का चार है जी కొంచెం కష్టమే ఇక ఇట్లా గన్ని చెప్పినాక తినడు అయ్యయ్యో ఇదంతా ఫుడ్ స్టైల్ మిక్కే బజ్జీ తింటావా గంగులు అదే ఇండియా గేట్ అనిపించింది ఇండియా అని అనిపించింది గంగులు అటు సైడ్ పోతే మంచిగా ఫోటోలకి నన్ను వస్తాయి కానీ పోలీసులు తుక్కు తుక్కు దంచుతారు మనం అటు సైడ్ పోతే ఫోటోలు వీడియోలు మంచిగా వస్తాయని అనుకున్నా కానీ అలా పోలీస్ సార్ ఉన్నారు తుక్కు తుక్కు దంచుతారా గాడ రోడ్ మీద నిలబడితే ఈ లైన్లో లైట్లు అన్నీ అడ్డం ఉన్నాయి కదా ఇటు సైడ్ అటు సైడ్ పోతే ఏం అడ్డం ఉంది ఒక ఫోటో దించుతుంది దాని ఏం కాదు పోవచ్చు దా మరి ఒక ఫోటో దించుతా ఆడ డైరెక్ట్ ముందట దిగుదాం అంత వ్యూ కానరాదు కదా గంగులు దూరం దేవుడా నువ్వు అక్కడ లేకపోతే మళ్ళీ నెత్తికరా మళ్ళీ ఇడిదాకా తోలకత్త చెప్తున్నా ఇట్లనే పోవాలి కదా మనం చదువుతావా చదువా తప్పులు తప్పులు చదివితే ఇద్దరు చదువుతుంది ఇండియా గేట్ దగ్గరకు వెళ్దామా పోదాం అందరు ఫోటోలు చూడు ఇట్లా గంగులు ఇట్లా చేతులు ఇట్లా దిగుతారు గంగులు నేను దిగుతాను ఇండియా గేట్ మీద వాళ్ళు ఏం చేస్తారు నేను ఫోటో ఇస్తా ఇది ఇండియా గేట్ బ్యాక్ సైడ్ గోడ మీద షోల్డర్స్ నేమ్ ఉంటుంది గోడ మీద డీటెయిల్ కనిపిస్తుంది అక్కడ డీటెయిల్ ఇట్ సైడ్ షాడో పడుతుంది గంగులు సో ఈ గేట్ గోడ మీద మొత్తం ఎవరెవరైతే ప్రాణాలు అర్పించారో వాళ్ళందరూ ఇది అమరవీరుల స్థూపం అమరవీరుల స్థూపం కదా సెలవెడుతుంది ఒక జాకెట్ కొనుక్కుంటా జాకెట్లో రెండు మూడు ఉన్నాయి అసలు ఒకటి బయట పెట్టుకోవాల్సిన తప్పదు హైదరాబాద్కి పోయిన తర్వాత ఒక్కటి కూడా ముట్టాం మళ్ళీ అవన్నీ దాస పెట్టి మళ్ళీ మనాలికి మీద వాడేసాడే మళ్ళీ ఎప్పుడన్నా నన్ను ఎటన్నా బయటకు తోలుకోవతే నువ్వు నువ్వు రోజు ఇంట్లోనే కూర్చుంటున్నావు నువ్వు ఇట్లా ట్రిప్పులు రావు తిరుగుతున్నావా తింటున్నావా లేదా తిరుగుతలేను తింటలేను పంటలేను లేస్తలేను ఏం చేస్తలేను టైమ్ 2:40 అయిపోయింది అప్పుడు మరి గడ తప్పు టైం నడుతుంది 3:30 నడతలే అన్నే ఉన్నది సరోజిని మార్కెట్ సౌత్ వింగ్ అట ఓన్లీ ఎంట్రీ 500 ఎంకే కావాలనా ఇయర్ రింగ్స్ అది ఈ సామానే వద్దు నాకు ఇది సేమ్ ఉంది నాకు హిమదట తెచ్చాను జాకెట్లు 450 ఫిక్స్ ప్రైస్ షాల్ అట గంగులు షాల్ కత్తిలో ఉంది కక్కు 150 rupees అట కావాలా నాది ఫైవ్ హండ్రెడ్
फ्लेक्सिबल आइटम है ना, ये ले लो 35 का पड़ेगा। इतना का बड़ा है ना, बड़ा बड़ा साइज में इनका पैदा बड़ा 30 इंच साइज लो ना, ये గిల్లే మన ఉంటే బాగుంటుంది నా సైజ్ ఈ బ్లాక్ బాగుంటుంది भैया इसमें एक साइज है एट 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 ओके हाँ भैया बताओ ना नचिंदा ओके ओके ना नचिंदा ओके चले 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 इधर येलो इधर और येलो ब्रांड येलो बोले बोले बाहुम निकाता रहा भी कितना है भैया ये 250 अपने अन्नी फिक्स रेट हो ट्रेन ना ड्रेस लुक कर ना हां ड्रेस ओके दोनों ड्रेस लुक 250 रुपीस ही कोना दी चले 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 ये ना कौन से गाल आड़ते से ये ना कौन से तो मेमो इंको जत चप्पल चूस्तानु आयन बैग जामकाय बहुत उप्पु वेरे वील खारम वेस्ते सो इदंता इंका इंका चीप असल क्वालिटी उंडनी बट्टल अन्नमाट ओ रबर बैग कुप्पल कुप्पल इवन्नी एडिकेस्तारो वीलु एं चेस्तां इंका मा आयन बैग कोन्नाडु कदा सूट केस कोन्नाडट नेनु त्री सेट कोनुकुंदाम अनुकुन्नानु तेलुसा इट्ला मैचिंग मैचिंग एडुकोयिना उंडेदंदुकु कानी ना ना आशलनु लट् चेस्तुन्नाडु हैदराबाद जाना आट में आट फुल जोकल चूड़ा सो सरोजिनी नगर तो पालिका बजार अटदा मैं सिकींद्राबाद उलसा पालिका बजार आड़कोड़ षापिंग तक अवन ना क्यूट इगो आ शूल कम बैग कंपलसरी षूल वेस्ता अर्थम
అంటే ఆయన ఇట్లా లైటర్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి చూపించింది కదా ఖరాబ్ కాదని, మరి అట్లా రఫ్ అండ్ టఫ్ వేయడం కాడ వాడేసాను కదా అయితేనే బాగుంటుంది కదా. నా లిప్స్టిక్ పోయింది అట్లా కాదు, అంత రఫ్గా ఉంది కదా, అంత రఫ్ అండ్ టఫ్ కూడా యూజ్ చేయొచ్చు కాబట్టి షూస్ వేద్దాం. ఎక్కువ వెయిట్ వేసినా ఏం కాదు. పోతున్నాం కార్ దగ్గరికి. నేను నా పుట్టినరోజు డ్రెస్ అనే కొనుక్కుంటుండే, 3-4 సంవత్సరాలు కొనుక్కున్నా అక్కడ. 200-250 రూపాయల డ్రెస్ చాలా ప్రీషియస్. ఇప్పటికి కూడా నాకు అట్లా పైసలు తక్కువ చేటి ఏవైనా సరే చాలా ఇష్టం. అందుకే బ్యావరింపింది సార్. ఇమే డ్రెస్ వేసుకున్నప్పుడల్లా నేను కింద అది పెడతా, ఇది 250 రూపీస్, 300 రూపీస్ అని చెప్పి. నో ప్రాబ్లం కాదు. ఫుడ్ కూడా చాలా చీప్. సమోసా 10 రూపాయలకు ఒకటి, బయట 30-40 రూపాయలు, 10 రూపాయలకు ఒకటి ఫుల్ వేడి ఉంది. అండ్ చాయ్ కూడా 10 రూపాయలు. కిత్నా కే భయా దోశ దోశకు ఒక క్యాప్ అంటా. మనకి ఇప్పుడు ట్రిప్ అయిపోయింది కాబట్టి మనకి ఇట్లాంటి అవసరం లేదు. ठीक है।